అత్యంత పురాతన ప్రదేశాలలో ఒకటైనటువంటి కేదారేశ్వర స్వామి టెంపుల్ని ఇప్పుడు చూడబోతున్నాం. దీని పక్కనే కలియుగాంతాన్ని సూచించే 4 స్తంభాల్లో 3 స్తంభాలు కూలి ఒకే స్తంభంపై ఉన్న గుహ కూడా దీని పక్కనే. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా నల్లరాతి బండతో కట్టినటువంటి అతి పురాతనమైన ఆలయం చూడొచ్చు. కొన్ని 100 సంవత్సరాల చరిత్ర గల ఆలయం వచ్చేసి ఇదే కేదారేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ చూడొచ్చు మీరు దాదాపు 5 గుహలకు ఇంటర్ కనెక్ట్ ఉండి తాళం కీ తిప్పితే నీళ్లు వెళ్ళే ప్రదేశం కూడా ఈ యొక్క చోటనే ఉంది. ఏ కాలంలోనైనా సరే ఎప్పుడూ చల్లగా ఉండే కోనేరు చూడొచ్చు దీని పక్కనే ఉంటుంది. దాదాపు స్తంభం పైన లోతున్నటువంటి కోనేరు ఇది. పూర్తిగా దీని విశేషాలు వీడియోలో తెలుసుకుందాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అలీ విహారీ. ఇవాళ మనం వచ్చేసి మహారాష్ట్ర రాష్ట్రంలోని అహ్మద్ నగర్ డిస్టిక్లో ఉన్నటువంటి, మీరు చూస్తే హరిశ్చంద్ర గాడ్లో ఉన్నటువంటి కేదారేశ్వర స్వామి వారి టెంపుల్ని చూడబోతున్నాం. ఇది ఒక అద్భుతమైన టెంపుల్, చాలా ఎత్తులో ఉంటుంది. చూడ్డానికి కూడా హిల్ స్టేషన్కి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. చాలా దూరం, దాదాపు 3 కిలోమీటర్ల దూరం నడవాలి. అయితే కలియుగానికి సంబంధించి 3 స్తంభాలు పోయి ఒకే స్తంభం మీద నిలబడిన టెంపుల్ కూడా వచ్చేసి ఇదే. పైకి వెళ్దాం. అక్కడ ఎలా ఉంటుంది, ఏంటి దాని విశిష్టత, ఏంటి ఇది, ఏ యుగంలో కృతి యుగంలో కట్టారు, ఎవరు కట్టారనే ఏది ఆనవాళ్ళైతే లేవు. అలాంటి ఒక ప్రాచీనమైన గుడిని మనం ఇప్పుడు పైకెళ్ళి చూడబోతున్నాం. ఎలా ఉంటుంది ఏంటి అనేది పైకి వెళ్ళాక చూపిస్తా. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. పైకి వెళ్దాం, పదండి. ఇప్పుడు మనం మెయిన్ గుడిలోకి వెళ్తున్నాం, వెళ్దాం పద. చూస్తున్నారుగా చుట్టూ దాదాపు శిథిలం అయిపోయింది. దీని తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి కోనేరు చూపిస్తా. ఫస్ట్ అయితే గుడి చూద్దాం పదండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్ అయితే ఇటు నుంచి వచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్లోనే మీకు ఇటువైపు చూడొచ్చు ఆంజనేయ స్వామి ఉంటుంది విగ్రహాలు, అటు కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే గణపతి దేవుడు వచ్చేసి నీటి లోపలే ఉన్నాడు. ఇక్కడ మీకు కనిపిస్తాడు గణపతి దేవుడు నీటి లోపటే ఉన్నాడు. చూస్తున్నారు కదా, మీకు దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తా. గణపతి దేవుణ్ణి చూస్తున్నారు కదా ఎలా ఉందో. కొన్ని 100 సంవత్సరాల క్రితం కట్టినటువంటిది. ఇది చూస్తున్నారు కదా నీటి లోపల చూస్తే మీకు శివలింగం అనేది కనిపిస్తుంది. చూడచ్చు చూస్తున్నారు కదా శివలింగం. ఇక్కడ దాదాపు శివలింగం చూడచ్చు నీటి లోపటే ఉంటాయి. ఇక్కడ మరెక్కడ ఇలాంటివి కనిపించవు, మీరు చూడచ్చు నీటి లోపటే ఉన్నాయి శివలింగం. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం అవతల వైపు వెళ్ళి అటువైపు మీకు చూపిస్తా. అటువైపు చూద్దాం పదండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇప్పుడు మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. చుట్టూ చూడొచ్చు ఇది మొత్తం రాతి కట్టడమే. అయితే ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఈ గుడి మొత్తం నల్ల రాతి కట్టడం, మొత్తం నల్ల రాతితోటే గుడిని అయితే చెప్పడం జరిగింది. చూడొచ్చు ఎంట్రన్స్ ఎలా ఉందో. ఇక్కడ దిగడం తోటి మెట్లు ఎదురుగా మీకు నంది అయితే కనిపిస్తుంది, దాని ఎదురుగా శివలింగం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చూసే ఈ యొక్క గుడి దాదాపు నల్లరాతితో కట్టడం జరిగింది. కాకపోతే ఈ చుట్టుపక్కల ఎక్కడ 100 కిలోమీటర్లలో కూడా ఎటువంటి నల్లరాతి బండ అయితే లేదు. మరి మీరు ఎలా తెచ్చి కట్టారో ఏంటో. అయితే ఇంకొకటి ఏంటంటే చరిత్ర పరంగా చూస్తే ఈ గుడిని అయితే 6వ శతాబ్దంలో కరచూరి వంశస్థులు కట్టారని చెప్తున్నారు. కానీ దానికి వాళ్ళు కట్టారన్న ఆనవాళ్ళు అయితే లేవు, ఎగ్జాక్ట్గా ఎవరు కట్టారనేది అయితే లేదు. ఇది దాదాపు క్రితాయుగంలో కట్టినటువంటి దేవాలయం అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎటువంటి రుజువులు అయితే ఏమీ లేవు. మనం మెయిన్ గుడి చూస్తుంటే చూడొచ్చు ఆర్కిటెక్ అనేది ఎలా ఉందో. చూస్తున్నారు కదా పూర్తి ఆర్కిటెక్. ఇక్కడ మీరు చూడొచ్చు వినాయకునికి సంబంధించిన విగ్రహం అయితే ఉంది. చూస్తున్నారు కదా అటువైపు చూడొచ్చు. అక్కడ కూడా మీకు ఆర్కిటెక్ చూడొచ్చు, అప్పటి పిల్లర్ కూడా చూడొచ్చు.
దాదాపు శిథిలావస్థకు దగ్గరగా వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే శివుని యొక్క రూపం అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. దాదాపు వర్షాకాలంలో అయితే పూర్తిగా నీళ్ళతోటే ఉంటుంది. ఇప్పటికీ చూడవచ్చు పదం ఉంటుంది, వర్షాకాలంలో అయితే పూర్తిగా నీళ్ళతోటే ఉంటుంది. చూస్తున్నారు కదా, పైకి చూడవచ్చు ఎలా ఉందో. చూస్తున్నారు కదా ఎలా ఉందో, పూర్తి ఆర్క్టిక్ అనేది. ఇప్పుడు మనం పక్కదానికి వెళ్దాం, పక్క రూమ్కు. ఇక్కడ కూడా బయట ఆర్క్టిక్ చూడవచ్చు మీరు పైన. ఇటువైపు కూడా చూస్తున్నారు కదా, పిల్లర్స్ ఆర్క్టిక్ కూడా చూడవచ్చు. చూస్తున్నారు కదా, ఇటువైపు మీరు వస్తే ఇక్కడ మీరు చూడవచ్చు చిన్నగా శివలింగం అయితే ఉంది ఇక్కడ. చూస్తున్నారు కదా ఎలా ఉందో, చూసారు కదా పైన కూడా. ఇప్పుడు మనం అటువైపు లాస్ట్ గుడి అయితే చూపిస్తాం. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూద్దాం బాగా. ఇక్కడ అయితే లోపట ఏం లేదు. వాస్తవానికి అయితే ఇక్కడ మరకత మణితో తయారు చేసినటువంటి శివలింగం అయితే ఉండేది. కాకపోతే దేశీయ విదేశీయ దండయాత్రలు జరిగినప్పుడు తీసుకెళ్ళడం అయితే జరిగింది. మరకతమని శివలింగం అయితే తెలుసు కదా, అది చూడ్డానికి నీళ్ళ రూపంలో ఉంటుంది ఆ శివలింగం చూడ్డానికి. అదైతే అది కొన్ని వందల వేల మన ఏమంటారు దాన్ని కోట్ల రూపాయల విలువ కలది కాబట్టి, కొన్ని కోట్ల రూపాయల విలువ కలది కాబట్టి దాన్ని తీసుకెళ్ళడం అయితే జరిగింది. మీరు చూడవచ్చు చాలా పురాతనమైన గుడి ఇది. నేను చెప్పాను కదా అది ఇదే. మీరు చూస్తే ఇక్కడ మెట్లు ఉంటుంది. అయితే ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే, మీరు సాహస సినిమా చూసినట్టు లేదా మన పాత సినిమాలలో చూపించినట్టు లాక్ తిప్పగానే మెట్ల నుంచి నీళ్ళు అనేటివి వెళ్ళిపోయి మళ్ళీ లాక్ తిప్పడం తోటి వచ్చినట్టు ఉంటాయి. అంటే లాక్ తిప్పి వాళ్ళు వెళ్ళేవారు కావచ్చు. ఎందుకంటే ఇటువైపు నుంచి అవతల వైపు కూడా నీళ్ళు అనేది ప్రవహిస్తాయి మెట్ల ద్వారా. ఆ లాక్ మళ్ళీ వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళు ఏమైనా దాచేటి అయినా ఇదైనా ఏమైనా ఉంటే అవి దాచిన తర్వాత వచ్చి వాళ్ళు లాక్ తిప్పడం వల్ల ఈ నీళ్ళు అనేది మళ్ళీ యథావిధిగా బయటకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి చూపిస్తా. ఇప్పుడు మీరు ఇది నీళ్లు చూసారు కదా, ఇందులో మెట్లు సైతం ఉన్నాయి. కిందికి మొత్తం మెట్లే వెళ్తాయి. మళ్ళీ ఇటు నుంచి మీకు ఇంకొక వైపు చూపిస్తానండి. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ చూస్తే మనం చాలా పెద్ద పెద్ద చేపలే ఉన్నాయి. ఇటువైపు కూడా చూడవచ్చు మెట్లు. మీకు కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూపిస్తా, ఇక్కడ చూపిస్తా ఒకసారి చూడండి. చేపలు సైతం చూడవచ్చు ఎంత పెద్ద ఉన్నాయో. చూస్తున్నారు కదా, చూడవచ్చు మెట్లు రూమ్ గది వలె ఉంది. చూస్తున్నారుగా, ఒకప్పుడు మీకు ఐడియా ఉంటుందో లేదో నాగబంధనం అనేది ఐడియా ఉంటుందా, ఏదైనా నిధి అయినా ఏదైనా కూడా ఎవరికి తెలియకుండా దాచే ప్రదేశాలనే అలాంటివే ఇక్కడ కూడా ఉన్నాయి. మనం ఇటువైపు వెళ్దాం. ఇక్కడ చూడవచ్చు ఇక్కడ గోడ కూడా శివలింగం అనేది ఉంది. ఇప్పుడు లోపలికి అయితే మనం వెళ్తున్నాం. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు విగ్రహాలు అనేటివి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఏదైనా సరే నల్లరాతి విగ్రహాలే ఉంటాయి, అది చాలా అరుదు. మళ్ళీ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేదు ఇంతకుముందు నేను చెప్పినట్టు. ఇప్పుడు మనం అటువైపు వెళ్ళి చూద్దాం. ఇటువైపు చూస్తే ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే యాగాలు, ఎందుకంటే ఇటువైపు కూడా నంది ఉంది, అటువైపు ఇటువైపు నంది. ఇక్కడ నాకు తెలిసి యాగాలు మరియు వాళ్ళు నివాసం ఉండడానికి దేనికైనా వాడుకుని ఉండొచ్చు. ఎందుకంటే చూడవచ్చు చుట్టూ ఎలా ఉందో. ఇటువైపు కూడా చూడవచ్చు, చూస్తున్నారు కదా ఆనవాళ్ళు. ఇక్కడ కూడా చూడవచ్చు వాళ్ళు పరికరాలకు లేదంటే వాళ్ళ దేనికైనా వాళ్ళు ఉండడానికి ఇట్లా ఇది దాదాపు వాడుకొని ఉండొచ్చు. ఇటువైపు చూస్తే చాలా శాతం విగ్రహాలు అనేది శిథిలమైన అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ చూడవచ్చు లోపల ఎలా ఉందో పూర్తిగా. చూస్తున్నారుగా లోపల ఎలా ఉందో పూర్తిగా. ఇక్కడ చూడవచ్చు విగ్రహాలు కనిపిస్తాయి మీకు ఎక్కడ చూసినా కూడా.
చూస్తున్నారుగా, చూస్తున్నారుగా ఎలా ఉందో. చూడచ్చు అక్కడ, చూడచ్చు ఇంతకుముందు అయితే హైలైట్ అది ఏంటంటే ఆ చేప అంత పెద్దగా అయింది. దాదాపు నేను వేరే వీడియోలో చూసినప్పుడు చిన్న చిన్న చేపలు ఉన్నాయి, అంటే ఎంత నీటి అది స్వచ్ఛమైన నీటిలో మాత్రమే బతుకుతాయి. చూడచ్చు ఎంత పెద్దగా అయిందో. ఇప్పుడు మనం వచ్చేసి ఇటువైపు చూడవచ్చు, నంది మూతి అయితే కొద్దిగా శిథిలం అయిపోయింది. ఇక్కడ ఇక్కడ మీకు ఇంకొకటి చూపిస్తా. ఇక్కడ ఆర్కిటెక్ చూస్తున్నారా ఎలా ఉందో, ఇక్కడ సైడ్కు పిల్లర్స్ మీద పూర్తిగా చూస్తున్నారు కదా ఆర్కిటెక్ అయితే ఎలా ఉందో. ఈ గుడికి రెండు వైపులా చూడవచ్చు మీరు, శిల్పాలు ఇటువైపు ఇటువైపు కూడా దాదాపు శిథిలం అయిపోయినాయి. దాదాపు చాలా ఏండ్లు కాబట్టి ఇటువైపు చూస్తున్నారు కదా ఎలా ఉందో. శివలింగం నేను అవతల వైపు నుంచే చూపిస్తా, ఇటువైపు నుంచి ఇటువైపు అయితే పూర్తిగా ఎలా ఉందో చూడండి ఒకసారి. పూర్తి రాతి కట్టడం. ఇటువైపు కూడా మీరు వస్తే ఇక్కడ ఇవి చూడవచ్చు ఏనుగులు, ఇట్లా శిల్పాలన్నిటి చెక్కడం జరిగింది. ఈ పైన కూడా చూడవచ్చు మీరు, పైన చూస్తున్నారుగా ఎలా ఉందో పూర్తిగా. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇక్కడ కూడా చూడవచ్చు పూర్తిగా మెట్లు అనేటివి ఉన్నాయి, చూస్తున్నారు కదా. దాదాపు ఇటువైపు కూడా చూడవచ్చు వినాయకుని విగ్రహం. ఇంతకుముందు నేను చెప్పిన దానికి క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని అంటే, ఇప్పుడు మీరు ఇప్పటికే నాలుగు చూశారు కదా నా స్వరంగం మాడాలు ఉన్నాయి మెట్లు. ఇక్కడ చూడవచ్చు మీకు ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తా, ఇక్కడ నుంచి చూస్తుంటే ఇక్కడ నుంచి లోపలికి చూడవచ్చు మెట్లు అవతల వైపు కనెక్ట్ అయ్యి, అటు నుంచి అటువైపు నుంచి కనెక్ట్ అయ్యి లోపల మాత్రం చాలా స్పేస్ ఉంది. ఇప్పటికీ లోపలికి మాత్రం ఎవరు వెళ్ళలేదు, కానీ లోపల మాత్రం ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది మాత్రం ఉంటుంది దాదాపు. అప్పుడు ఎందుకంటే ఇటు నుంచి అటువైపు అటు నుంచి అటువైపు అంటే మనకి ఇప్పుడు చూస్తే దాదాపు నాలుగు నుంచి ఐదు ప్రదేశాలలో మెట్లు అయితే ఏమైనాయో ఒకదానికి ఒకటి అనుసంధానం అయి ఉన్నాయి. అవి చూడవచ్చు ఇక్కడ వచ్చేసి గుహ చూడవచ్చు మీరు, చూస్తున్నారు కదా ఆర్టీ. ఇటువైపు చూడవచ్చు ఇక్కడ చూడవచ్చు నీళ్ళు, లోపల శివలింగానికి పూజ చేసిన నీళ్ళు అనేటి ఇలా వెళ్తాయి లోపలికి. దాదాపు ఏంటంటే ఒకప్పుడు వాళ్ళు రక్షణ కోసం ఇలాంటివి అయితే పెట్టేవాళ్ళు. ఏది ఏంటి ఇంటర్లాకింగ్ లాకింగ్ సిస్టమ్ అవి, మళ్ళీ తర్వాత నాగబంధనం ఇలాంటివి చాలా వాళ్ళు పెట్టేవాళ్ళు. ఇవన్నీ నిజంగా జరిగినాయే వాళ్ళకు సినిమాలోనైనా ఏంటైనా మీరు చూసేటి ఏ సినిమాలోనైనా సాహసానికి సంబంధించి ఇవే దాదాపు ఇవే వాడతారు. ఇప్పుడు మెయిన్ టెంపుల్లోని శివుణ్ణి చూపించబోతున్నా, శివలింగం ఇక్కడ చూడవచ్చు చుట్టూ చూస్తున్నా. ఇక్కడ వచ్చేసి రాతితో చేసిన నంది ఉంది, ఈ రాతితో చేసిన నంది ఎదురుగానే శివలింగం ఉంటుంది ఇటు చూడవచ్చు మీరు. దాని ఆపోజిట్లోనే ఇంకొక నంది ఉంది, అంటే రెండు వైపులా నందితో మధ్యలో ఇక్కడ శివుడు ఉంటాడు. మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ నిత్యం శివలింగం పైన ఇక్కడ మీరు చూస్తే ఐదు లింగాలు అనేటివి ఉంటాయి, మీరు చూస్తున్నారు కదా. ఐదు లింగాల మీద ఎప్పుడు నిత్యం డ్రాప్స్ డ్రాప్స్ వాటర్ పడుతూనే ఉంటాయి, చూస్తున్నారు కదా. అటువైపు మీరు చూస్తే అక్కడ చూడవచ్చు మీరు శివలింగం పైన నాగపడిగ మీరు చూడవచ్చు, నాగపాం చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఇది వచ్చేసి ఇక్కడ మెయిన్ టెంపుల్, ఇందు లోపల చూసారుగా పైన కూడా చూడవచ్చు ఆర్టెక్ ఎలా ఉందో. ఇప్పుడు మీరు మెయిన్ టెంపుల్ చూసారు కదా, కొద్దిగా బయటకు వెళ్ళిన తర్వాత ఒకసారి ఓవర్ వ్యూ అనేది ఎలా ఉందో ఒకసారి చూపిస్తా. దీని తర్వాత దీనికి సంబంధించిన కోనేరు దగ్గరికి వెళ్దాం, అక్కడ హిస్టరీ అక్కడే చెప్తా కోనేరుకి సంబంధించి. ఒకసారి గుడిని మొత్తం చూడవచ్చు, చూస్తున్నారుగా చూడవచ్చు పూర్తి ఓవర్ వ్యూ ఎలా ఉందో. చూస్తున్నారుగా ఇది వచ్చేసి చుట్టూ గుడి,
ఈ గుడి మొత్తం చుట్టూ పర్వతాల మధ్యలో, కొండల మధ్యలో ఉంది, చూశారు కదా. ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి వెళ్ళి అక్కడ దాని గురించి చెప్తాం, అక్కడికి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి వచ్చాం. చూడచ్చు ఈ కోనేరు దాదాపు స్తంభానికైనా స్తంభానికన్నా ఎక్కువ లోతు ఉంటుంది, అంటే చాలా అంటే చాలా లోతు ఉంటుంది. చుట్టూ చూడచ్చు, ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్క గదిలో దేవుడు, ఏదో ఒక దేవుడు అయితే ఉండేది. కాలక్రమంలో ధ్వంసం చేయడం, శిథిలావస్థకు రావడం అయితే జరిగింది. దాదాపు ఇక్కడ చూడచ్చు శివలింగం అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ చూడచ్చు ఏదో ఒకటైతే ఉండేది, దాదాపు ఒకటి రెండు వాటిలో మాత్రమే ఉంది, మిగతా వాటిలో లేదు. ఇక్కడ చూడచ్చు ఒకప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక దేవుడు అయితే ఉండేది, ప్రతి ఒక్క రూమ్లో మీరు చూడచ్చు, చూస్తున్నారు కదా. ఇది చాలా పురాతనమైన కోనేరు. అయితే ఇక్కడ ఎప్పుడు చల్లగా ఉంటుందట సంవత్సరం మొత్తం. నాకు తెలిసి నీళ్లున్న చోట గాలి ఇక్కడ నీటికి తాకుతుంది కాబట్టి నీళ్లున్న చోట ఆటోమేటిక్గా మనకు చల్లదనం అయితే ఉంటుంది. నాకు తెలిసి ఈ నీళ్ళ వల్ల చల్లదనం అయితే మనకు ఉంటుంది. అందుకే ఎప్పుడు సంవత్సరం పొడుగుతా మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ చల్లగా ఉంటుంది ప్రదేశం. అయితే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకు కెమెరాకు క్లారిటీ, ఇక్కడ ఎత్తైన కొండలు ఉండడం వల్ల సూర్యకిరణాలు అనేది రావడం వెళ్ళడం జరుగుతుంది. అందుకే దాదాపు నాకు సాధ్యమైనంత వరకు నేనైతే క్లారిటీగా మీకు తీసే ప్రయత్నం అయితే చేశా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా దాదాపు ఎంత సాధ్యమైతే అంత క్లారిటీగా తీసే ప్రయత్నం అయితే చేశా. మీరు చూడచ్చు పూర్తి కోనేరు వచ్చేసి ఇది. లోపలికైతే దాదాపు ఎవరు వెళ్ళరు, ఈ రెండు మెట్లు మాత్రమే కనిపిస్తాయి. దాని తర్వాత లోతు అనేది చాలా లోతుగా ఉంటుంది. స్తంభం పై చిలుకు లోతు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఈ యొక్క టెంపుల్ యొక్క హిస్టరీ. ఇక్కడ కూడా చూడొచ్చు చిన్న శివలింగం ఉంది, అటువైపు కూడా కనిపిస్తుందా, ఇక్కడ కూడా శివలింగం అనేది ఉంది. ఓవర్ వ్యూ చూడొచ్చు ఎలా ఉందో, చూస్తున్నా ఓవర్ వ్యూ ఎలా ఉందో. ఇది వచ్చేసి కేదారేశ్వర స్వామి టెంపుల్ యొక్క హిస్టరీ. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. మీ అలీ విహారీ.